नमस्ते वेलकम टू तो आर वॉइस नीन जर्नलिस्ट नवता। ఉగ్రవాదం గ్యాంగ్స్టర్ కేసులో దేశవ్యాప్తంగా ముప్పై చోట్ల ఎన్ఐఏ సోదాలు దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాదాపు ముప్పైకి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు పంజాబ్ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ చండీగఢ్ రాష్ట్రాలలో ముప్పై చోట్ల మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు చేపట్టింది ఉగ్రవాదులు గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న కేసులో దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్ లో పాల్గొన్నాయి ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత ఇండ్లలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఉగ్రవాదం గ్యాంగ్స్టర్ డ్రగ్స్ భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేసిన విషయం తెలిసిందే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోకి చెందిన నాలుగు ప్రాపర్టీలను సీజ్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి యుఏపిఏ చట్టం కింద ఆస్తుల్ని జప్తు చేశారు అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది ఒకేసారి దేశవ్యాప్తంగా ముప్పై చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేయడంతో దీని గురించి చర్చ నడుస్తోంది దేశం మీద ఉగ్రవాద దాడులకు గ్యాంగ్స్టర్లు చేయడానికి కొన్ని పన్నాగాలు పన్నుతున్నట్టుగా కూడా కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఏమంటారు సిచ్యువేషన్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఈ నేపథ్యంలో ఒకవైపు నుంచి సిఏఏ అమలు కూడా చేశారు ఎన్నికలు రాబోతున్నాయి కొంతమంది అదే పనిగా ఏదో ఒక రకంగా దేశంలో అటు మత విద్వేషాలనో లేకపోతే మరో విద్వేషాలనో సృష్టించి లాభ పొందాలి అని చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే పంజాబ్ హర్యా హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ చండీగఢ్ రాష్ట్రాలలో ముప్పై చోట్ల ఎన్ఐఏ ఏవైతే సోదాలు చేస్తుందో ఇప్పుడు అవి దేశవ్యాప్తంగా కూడా చర్చను రేపుతున్నాయి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా ఎవరైనా అనుమానితంగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి ఎందుకు అనంటే మనకెందుకు లేని ఊరుకుంటే మన చుట్టుపక్కలే మనకు తెలియకుండా దేశం గురించో మనకో చెడు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి